उप एन पोलिंग तेदी दगर पड़ा कोई मुनगोडो इंट्रेस्टिंग विषया कोई प्रस्तम आडियो टेप संबंधी और हाट टापिक इदे अंश मन तो माटा की बीजेपी चीफ बंडी संजय मन तो आयन तो माटदा सर वेपेमो चाल मंद टीआरएस नेता सर सर चाल मंद नेता टी पार्टी की संबंधी नायक टच्चे एमएलए वालक संबंध लेकिन काट्राडिक्शन एट चूड़ा मैं टच वाल व्यक्तित्वी वाल मनसत्व वाल क्यार्टर वाल कैपासीटी मल्ल तल के रूपये पड़ते अर्द रूपये मूड ओनर वाले ओ ड्रग्स केस लैंड केस वाला बड़कोचे मेम इप एन कई उप एन कगे अवकाश कल पार्टी राजीनामा चेसी रावाले वैसा एमएलए पद राजीनामा चेसी रावाले मल्ल एन कंटाक्टे एल्लेस्तर उप एन जरगे कदा जरपे अवकाश कदा आर ना उप एन कर्पाले दवसर पा समय उ संवसर कल उड़ी अंत क्रियेटू वाड़ो वाल एमएलए एवर को अमड़ो चूस्ते दाखिल बीजेपी के कारण वालेवर वाल बीजेपी नायक बीजेपी सभ्यत्व रोज पड़ते मोडी गार पे अमित षा गार पे नड्डा गार पे पेर चे दाखिल समाधान चेपाल मे మడదంపాలి ఆర్ఎస్ఎస్ కు బీజేపీ కి సంబంధం ఉందను ఆర్ఎస్ఎస్ చేస్తదను బిఎల్ సంతోష్ గారు బిఎల్ సంతోష్ గారు అన్నది తెలుసా వీళ్ళకు ఫాల్తంగల తెలుసా రుచ్చన కొడుకులు తెలుసా అంటే సంస్థాగతంగా పార్టీని శక్తివంతంగా తయారు చేస్తారు చేరికలు ఫ్లైట్ వస్తాడట పోతాడట ఆయన చేరికల సంబంధం ఏముంటుంది అంటే పార్టీని సంస్థాగతంగా పరిశీలన చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంతే చేరికలు రోజుకుంటారు నడ్డా కలుసుకుంటారు బిఎల్ సంతోష్ గారి సంబంధం ఏముంటుంది ఫాల్తీగాలు ఎవరో మారుతారు ఫాల్తీగాలు వచ్చి చెప్తారు దాన్ని ఇక్కడ ఈ ఫాల్తీగాలు దాన్ని ఇష్యూ చేస్తారు సరే ఈ ప్రమాణం చేయడం అంశం మీద కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో గతంలో మీరు భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం కానీ ఈ రోజు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడకుండా ఈ ప్రమాణాలను అంటే సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నాడని కొంతమంది విమర్శలు చేస్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని అడిగినాం అభివృద్ధి ఇంటికో ఉద్యోగం ఇస్తానో మూడు కూడా ఇవ్వన్నాం ప్రజల గురించే రైతుల రుణమాఫీ ఇస్తానో లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తానో చేయలే మూడు కూడా చెయ్యి అన్నాం దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను ఇయ్యలే అన్నాం దళిత బంధు ఇస్తాను ఇయ్యలేదన్నాం ఎస్టీ రిజర్వేషన్ ఇస్తాను ఇయ్యలే అన్నావు పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను పరిష్కరించలేదని చెప్పవు 317 జీవో వల్ల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నాం జైలుకు వేణం నిరుద్యోగ సమస్యలు జైలుకు వేణం అరెస్ట్ అయినాం రుణమాఫీ మీద జైలుకు వేణం లాఠీ దెబ్బలు తిన్నాం ప్రతి దాని మీద లాఠీ దెబ్బలు తిన్నాం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది కేంద్రం ఏ విధంగా అభివృద్ధి సహకరిస్తున్నది ఏ సంక్షేమ పథకానికి కేంద్రం పైసలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుంది ఏ విధంగా అభివృద్ధిని కుంటుపరుస్తుంది ఏ విధంగా అప్పుల పాలు చేసింది ఏ విధంగా జీతాలు ఏ లేకుండా చిప్ప చేతికి ఇచ్చి బిచ్చపతికి చేసింది ఏ విధంగా ఒక్కొక్కరి పేరు మీద 160 రూపాయల అప్పు చేసింది అని మాట్లాడినాం ఈ కాంటెక్స్ట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీని డిమోరల్ చేయడానికి బీజేపీ టిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి ముఖ్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర అసలు ఇక్కడ మీడియాలో కవర్ కాకుండా ఈ రెండు పార్టీలు కలిసి ఒక నాటకం ఆడుతున్నాయని కొంతమంది విమర్శలు చేస్తున్నారు దీనికి మీడియాలో కవర్ చేయాలన్నా కవర్ చేద్దానని మీ యాజమాన్యం ఇష్టం మీ ఇష్టం ఉంటుంది మేము చెప్తా అవుతారా మీరు ఏది ఇంపార్టెంటో ఏదో మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఢిల్లీ ఉందా గెల్ ఉందా ఏడుంది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇంత ఫైట్ జరుగుతున్నా రెండు పార్టీలు ఫ్రెండ్లీగా ఉన్నాయని ఒక విమర్శలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అసలు ఇది ఫ్రెండ్లీగా ఉంటే ఇంత బదనాం చేసి ఫ్రెండ్లీగా ఉంటే దుబ్బాకలో ఎందుకు గెలిసాం హుజరాబాద్లో ఎందుకు గెలిసాం హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అన్ని టీఆర్ఎస్ఏ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 4 సీట్లలో భారతదేశం 40 సీట్లు ఎలా గెలుస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోతుంది పత్యాన్వయ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ మీద లాడి చార్జ్ ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి అనుమతి తట్టిస్తున్నారు మా మీద లాడి చార్జ్ ఎందుకు చేస్తున్నారు ఫ్రెండ్లీ అదంతా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అధ్యక్షుడు జలిగట్ల పంపి ఎందుకు పంపిండు సార్ రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాలలో సవాలు ఇస్తే స్వీకరించినటువంటి బండి సంజయ్ ఎందుకు స్వీకరించలేదు అనేది ఎవ్వరు పడితే వాళ్ళు సవాలు స్వీకరించలేను ఇవాళ ఏమన్నాడు ఆయనే నా పిసిసి అధ్యక్షుని తీసేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉన్నది ఎవరెవరు కొట్టారు రెండు కలిసి ఉంటాయి ఢిల్లీ వేరు మాట్లాడుకున్నారు ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు
కలిసి ముందు పోవాలనుకున్నారు బీజేపీని తట్టుకోలేమని చెప్పి లాస్ట్ ఏం చేశారు అబ్బో ఇప్పుడు మనం కలుసుకుంటే మన బీజేపీ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది ఇప్పటికే బాగున్నది పవర్ఫుల్ ఉన్నది కాబట్టి ఎలక్షన్స్ వరకు కొట్లాడుకుందాం వేరువేరుందాం ఎలక్షన్ రానే కలిసి ఉందాం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వేరు బీజేపీలో రోలే ఫైనల్గా మునుగోడులో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది తప్పకుండా భారీ మేజార్తోని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపిండు మునుగోడు ప్రజలకు తెలుసు పైసలు వంచి మందిని దింపి మంత్రులను దింపి మద్యం వంచితే ఎక్కడ కూడా ప్రజలు హర్షించరు ప్రజలు ప్రజాసంబద్ధంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆడ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు తెలియదు వాళ్ళ నాయకులే వాళ్ళ అభ్యర్థిని పక్కన వేసుకొని తిరిగే స్థితి లేదంటే మేము ఎందుకు ఓటేయాలి ఆయన ఇసుకపై గంభీరంగా కమ్మీరు మేము ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళ ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి తిరిగి ఎట్టి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు సార్ చివరిగా ప్రమాణం చేశారు కదా ఏమని చేశారు సార్ మీరు చూసారా ప్రమాణం ఏం చేశారు మీ ద్వారా సమాజం చెప్పడానికి ప్రమాణం చేస్తే కదా ఇదే మొత్తానికి అయితే ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది ఈ గెలుపు డిసైడ్ అయినటువంటి కారణంగానే ఇది తట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీ ఇట్లా చీప్ ట్రిక్స్ చేస్తుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సన్నీతో సిద్ధార్థ